ఈ స్టోరీ తీసుకునేటప్పుడు ఫస్ట్ ఫస్ట్ టైం మీరు మైత్రి మూవీ మేకర్స్ అని ఇవన్నీ ఫిక్స్డా లేకపోతే ప్రొడ్యూసర్స్ కోసం వెతకడం? బికాజ్ బేసిక్ అంటే ప్రొడ్యూసర్సే మనం చాలా ఇదిగా చూస్ చేసుకుంటాం, ఎందుకంటే ఒక సినిమా స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో ఆగకూడదు, ఎటువంటి ఇబ్బందులు రాకూడదు. సో ఈ ఈ జర్నీ ఎలా జరిగింది ప్రొడ్యూసర్స్ వేట? అంటే నాకు మైత్రి మూవీస్ రవి గారు వన్ ఎన్నుకున్నప్పటి నుంచి పరిచయం అండి. ఓకే. అంటే రవి సార్ ఎలా అంటే మై ఫోర్త్ మిడిల్స్లో ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్ మాట అండి, ఆయన వన్ ఆఫ్ ద ఫ్రెండ్ క్లోజ్గా తిరిగి వాళ్ళం. సంక్రాంతికి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు కూడా అరే నా కార్లో వచ్చేవారు కదా అనేవారు, రవి సార్ అలా వెళ్ళేవాళ్ళం. ఆ తర్వాత రవి సార్ మైత్రి నుంచి మైత్రి బ్యానర్ అప్పుడు పెట్టి శ్రీమంతుడు సినిమా తీశారండి. శ్రీమంతుడు తీశారు అప్పుడు. సార్ మైత్రి రవి గారు అని ఉంటారు కదా, నేను సుక్కు సార్కి రవి సార్ని పరిచయం చేశానండి. అట్లా అలా రంగస్థలం వచ్చింది. అలా అని ఎవరు నువ్వు నీకు నీకు నువ్వు రంగస్థలం లాంటి ప్రాజెక్ట్లో ఉన్నావు కదా, రంగస్థలం బ్లాక్ బస్టర్ అయిపోయింది, ఇండస్ట్రీ రికార్డు, నీకేం కావాలో అడిగన్నారు. ఎవరు రవి సారు నవీన్ గారు, నవీన్ గారు యుఎస్లో ఉంటారండి. ఏం కావాలో అడిగంటే అంటే వాళ్ళకి అంటే ఏదైనా హ్యూజ్ అమౌంట్ ఇద్దాం సరదాగా ఇడు ప్రాజెక్ట్ అంటే. అప్పుడు నేను లేదులేండి సార్, నేను ఏదైనా మంచి ఖర్చు చెప్తాను, ఏదైనా ఖర్చు చెప్తాను అది మీకు నచ్చితే ప్రొడ్యూస్ చేయండి అంటే అది అదే ఇది ఇదే అనేవారండి. లేదు లేదండి సార్ అంటే. అప్పుడు సుక్కు సార్ ఇంక అప్పటి నుంచి నన్ను అటాచ్ చేయడం మొదలుపెట్టారండి. ఈ డైరెక్టర్ అవుతాడు, ఈయన మీరు తీసుకోండి రవి గారు అటాని చెప్పడం, మా బాస్ చెప్పడం మొదలుపెట్టిన తర్వాత నేను అలా 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 మామూలు ట్రావెల్ అయిపోయిన తర్వాత సుక్కు సార్కి ఐడియా చెప్పానండి. ఐడియా చెప్పిన తర్వాత ఇంకా అంటే నాకు ఇంక నాకు నాకు ఎవరో తెలియదండి ఇండస్ట్రీలో, మా బాస్ తప్ప సుకుమార్ గారు తప్ప ఇప్పటి వరకు నాకు ఇప్పుడు కూడా ఎవరో తెలియదండి. మా బాస్ దగ్గర వర్క్ చేశా, ఆయనే తెలుసు, ఆయన ఏ ప్రొడక్షన్ హౌస్ చేస్తే వాళ్ళు తెలుసు, అంటే బయట వాళ్ళు ఎవరో తెలియదండి. ఎక్కడికి వెళ్ళనండి, మా బాస్ వెనకాల తిరగ రమ్మని సుక్కు సార్ చెప్పారండి. సుక్కు సార్కి ఎప్పుడైతే నారేషన్ ఇచ్చానో అప్పుడు రవి గారికి ఇచ్చామన్నారండి నారేషన్. రవి సార్కి ఇచ్చాను, రవి సార్కి ఇస్తే రవి సార్కి నచ్చింది, నవీన్ గారికి నచ్చింది. నచ్చి అసలు నేను డబ్బులు కోసి పెడుతున్నా ఏమనేవారు కాదు, అంటే నిజంగా చాలా అంటే అందరు బడ్జెట్ ఎక్కువైంది అన్నారు కదండి. ఎప్పుడు కూడా ప్రొడక్షన్ హౌస్ నుంచి బడ్జెట్ అయ్యింది అన్నది ఒక కాల్ రాలేదండి. కాల్ చేసి ఏంటి తిన్నావా ఏంట్రా అని మాట్లాడతా తప్ప బడ్జెట్ పెరిగిపోతుందంట. నేను ఎక్కడ సోషల్ మీడియాలో చదివాను కానండి అసలు ప్రొడక్షన్ నుంచి నవీన్ సార్ కానీ రవి సార్ కానీ ఎప్పుడు ఒక కాల్ చేసి మీకు అంటే ఇప్పుడు మైత్రి కొరటాల షో గారితో చేసింది, సుక్కు సార్ పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్ అండి, అంటే పెద్ద పెద్ద డైరెక్టర్స్తో చేసిందండి. మీరు ఇప్పుడు నా ఫోన్ చూస్తే ఈవినింగ్ అవ్వబోద్లోకి ఒక 9 or 8 మిస్డ్ కాల్స్ ఉంటాయండి. నవీన్ గారు యుఎస్ నుంచి చేస్తారండి, అంటే ఒక చిన్న డైరెక్టర్ ఆడాడు, ఇంకా పెద్దడు అవుతాడో కూడా తెలియదు, వాళ్ళు చేసి ఏంటి పుచ్చే ఏంటి విషయాలు అంటారు తప్ప సినిమాలు వస్తున్నాయని కూడా ఆడారు. అంత మంచి ప్రొడ్యూసర్ అంటే ఇలాంటి ప్రొడక్షన్ హౌస్ లేకపోతే ఉప్పని ఉండదండి. నేను ఎంత అందంగా రాసినా 100 రూపాయలు పేపర్ 100 రూపాయలు పెట్టి పేపర్లు పెన్ను కొనేస్తే వచ్చేస్తుందండి, కానీ 20 కోట్లు పైన పెట్టితే ఉప్పని వస్తుంది అంత, అది వాళ్ళు ఉంటేనే అవుతుంది అండి. అండ్ మీరు ఫస్ట్ అనుకున్నారా అంటే ఇంత బడ్జెట్ అయ్యే ఛాన్స్ ఉంది అని? ఎందుకంటే మనం స్టార్ట్ చేసిన తర్వాత ఆర్టిస్టులు మారచ్చు, లేకపోతే టెక్నికల్ వైజ్ మారచ్చు, ఏదైనా మారచ్చు, బట్ ఎక్స్పెక్ట్ చేశారు ఉప్పన రాసుకున్నప్పుడు ఎస్టిమేటెడ్లో అవుతుందని తెలుసండి. ఎందుకంటే విజయసేతుపతి గారిని అడిగానండి నేను, అరే విజయసేతుపతి గారు ఎందుకు, విజయ్ గారు అవసరం లేదు, ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు తెలుపు అని అనలేదండి. విజయ్ గారి దగ్గరికి వెళ్ళి స్టోరీ చెప్పన్నారు. దేవి గారిని కావాలన్నానండి, దేవి గారు ఎందుకు, ఏదో చిన్న మ్యూజిక్ డైరెక్టర్ తెలచ్చు కదా అనలేదండి. దేవి గారి దగ్గరికి వెళ్ళాను. ఆ డైరెక్టర్ రామకృష్ణ గారు కావాలన్నాను, రామకృష్ణ గారు రంగస్థలం వద్దు తీసుకో, కెమెరామెన్ శ్యామ్దత్ గారు కావాలని తీసుకో, మెగా హీరో హీరో కావాలని తీసుకో, అంటే ఇంక ఏది వద్దు అని చెప్పలేదండి. ఈరోజు రిలీజ్కి ముందే మంచి బజ్ వచ్చి అంటే రిలీజ్కి ముందే ఒక 10 కోట్ల రూపాయలు మిగిలిపోయి అడిగినా సరే మార్కెట్లో ఓన్ రిలీజ్కి వెళ్తున్నారండి ఈరోజు ఓపెన్. నాకు తెలిసి ఒక 8 to 10 మిగులుతుంది ఇప్పుడు రిలీజ్ చేసేస్తే అమ్మేస్తే సినిమా, అయినా సరే వాళ్ళు అమ్మకుండా ఓన్ రిలీజ్కి వెళ్తాం అని అంత నమ్మకం ఉందండి.